హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పనిక వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో ఒక రోడ్ వ్యూ చూపిస్తున్నాను. ఈ రోడ్ వ్యూ మన రోడ్ జర్నీ. మనం ఇప్పుడు బస్ ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి మన కాకినాడ నుంచి కనిపించేది జిల్లా పరిషత్ గవర్నమెంట్ హాస్పిటల్ జంక్షన్ అనమాట. ఇక్కడ బస్ ఎక్కి మనం ఒక ద్రాక్షారామం వెళ్ళే రూట్ చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు అంత వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, అసలు ఎంత బాగుందో, ఎంత గ్రీనరీయో. ఆఫ్టర్ లాక్డౌన్ ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. నాకు గ్రీనరీ చూస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో అని ఫ్రంట్ సీట్కి వచ్చి కూర్చుని అసలు ఎవరేమనుకుంటారో నాకు అనవసరం, కానీ నేనైతే నాకు ఇది నాకు మెమొరీలా అనిపించిందన్నమాట. నాకు చాలా చాలా ప్లేసెస్కి వెళ్తాం, చాలా చాలా తిరుగుతాం మనం. అంటే అందరూ తిరుగుతారు, ఎవరు తిరగలేదని నేను చెప్పను, కానీ ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగుందో. దిగితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బస్సులో ఇవన్నీ ఎలా పాస్ ఆన్ అవుతూ ఉంటే నాకు, నేను చూసి దృష్టి వేరు అనేం కాదు, నేను క్యాప్చరింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను తీసుకుంటున్నా. ఇందులో ఏముంది గొప్ప అంటే ఏమి కాదు, నాకైతే చాలా హ్యాపీగా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. నేను ఈ రూట్లో చాలాసార్లు వచ్చాను, కానీ ఎంత అబ్జర్వేషన్తో చూడలేదు. ఎక్కడంటే ఈ పక్కన రోడ్డు, పక్కన కొంచెం ప్లేస్లో మొక్కలు, పక్కనే కాలువలు, ప్రతి స్టాప్లోనూ ప్రతి ఊర్లోనూ నాలుగైదు చెరువులు. ఆ చెరువులు ఎప్పుడు ఇంత వాటర్తో ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు వెళ్ళే టైంలో అన్నమాట ఫుల్ వాటర్ అన్నమాట. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే. ఇది చూడండి, ఇవన్నీ పాదులు అన్నమాట. యాక్చువల్గా నాకు మొక్కలు ఇంట్రెస్ట్ అని అనుకుంటారు, కానీ మొక్కలేమీ కాదు. ఏంటో మనకు ఉండే టెన్షన్స్కి మొక్కలను చూస్తూ ఉంటే, అసలు పచ్చని పొలాలను చూస్తూ ఉంటే. నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత మార్నింగ్ మన డెస్టినీకి వచ్చేస్తాము, అప్పుడు ఆ ట్రైన్లో నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించాయి. తర్వాత మనం అంతా లాక్డౌన్లో ఉండిపోతున్నాం, ఇవన్నీ ఇంకా చూస్తుంటే మనకు ఎంత హ్యాపీగా, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, లాంగ్ లాంగ్ డ్రైవ్లకు వెళ్ళక్కర్లేదు. కరెక్ట్గా జర్నీని మనం చుట్టుపక్కల లెఫ్ట్ అండ్ రైట్ ఉండి ప్లేసెస్ని కాలవల్ని చూస్తే, అక్కడ చూడండి ఇవన్నీ వెజిటేబుల్స్, బీరకాయ పాదులు చాలా ఉన్నాయన్నమాట. వరి పొలాలు ఇవన్నీ, అందరూ కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు. ఇంకా కోనసీమకి వెళ్తే ఎలా ఉంటుందో నేనైతే ఎప్పుడు సరిగ్గా వెళ్ళలేదు, బట్ వెళ్తే మటుకు మనకి స్వర్గం అంటే ఎక్కడంటే అక్కడే ఉంటుంది. చేయడానికి చాలా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలని ఏయో థాట్స్ ఉంటాయి, ఏయో సజెషన్స్ అందరూ చెప్తూ ఉంటారు. బట్ నాకు అన్నింటి కంటే ఈ రోడ్తో ఇలా రోడ్లు చాలా బాగుందన్నమాట. పక్కనేమో రొయ్యల చెరువులు, అవి కూడా చాలా అందులో ఉండి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఏ మొక్క చూసినా అసలు చాలా అందంగా అనిపించింది నాకు ప్రతి మొక్క. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ప్లాస్టిక్ ఎక్కువైపోయి, ప్లాస్టిక్ మొత్తం మనం మింగేస్తున్నామన్నట్టు, వాళ్ళకి మనకు పాపులేషన్ ఎక్కువైపోయింది, దాన్ని రిడ్యూస్ చేయలేకపోతున్నారు, రీసైక్లింగ్ చేయలేకపోతున్నారు. ప్రతి చోట చూడండి ఎంతమైన అందమైన ప్రదేశాలు. అంటే నువ్వు చెప్పేది ఏముందో, కానీ మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి డ్రై వెట్ ఉంది కదా, అలా సెపరేట్ చేస్తూ మనం కొంచెం ఇలాంటి సీన్స్, ఇలాంటి గ్రీనరీ మన ఫ్యూచర్ మిస్ అయిపోతుంది అన్నమాట. మనకి గాలి నీరు ఎంత ఇంపార్టెంటో మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. వెజిటేబుల్స్ అలా అమ్ముతూ ఉంటారు రోడ్డు పక్కన, ఫ్రూట్స్ అవిని అయితే చాలా బాగుంటాయి. అసలు కొన్ని కొన్ని హైదరాబాద్లో కొన్ని కొన్ని మాల్స్, బెంగళూరులో వెజిటేబుల్స్ కట్ చేసి కవర్లో పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ టైం ఉండదు కాబట్టి. అవి వాళ్ళ వెర్షన్ ఆఫ్ వేలో అవి కరెక్టే, బట్ మన ఇక్కడ కొనుక్కొని పొలంలోంచి పండించి తెచ్చుకుని వండుకుంటే ఇంకా అసలు సూపర్. అసలు చూడండి వరి పొలాలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు వర్షాకాలం ఒకటి, అన్నీ రైన్స్ ఆగకుండా వస్తూనే ఉన్నాయి. పైనుంచేమో ఆ వ్యూ ఎలా ఉందంటే పెద్ద పెద్ద చెట్లు ఏదో మొత్తం రోడ్ అంతా కవర్ చేసేసినట్టు, అసలు ఎంత బాగున్నాయో. కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి, నేను కొన్ని కొన్ని యాంగిల్స్ మొత్తం తీసి పెట్టి పెడుతున్నాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఒక రోడ్ వన్ సైడే నేను తీయగలిగాను, నెక్స్ట్ సైడ్ నాకు కుదరక నేను తీయలేదు. కానీ నాకు ఇది చాలు, ఈ జన్మకి అదృష్టం చాలండి. ఈ కెనాల్ చాలా లాంగ్ వే పాస్ ఆన్ అవుతూ ఉందన్నమాట. ఇది పంట కాలం అంటారు కదా, అదే పక్కనే చిన్న చిన్న గేదెలు అవి కాజాలు చేస్తూ ఉన్నారు చూడండి. అవి కూడా ఎందుకంటే స్వీట్ స్టాల్లో అప్పటికప్పుడే చేసేస్తున్నారు, అప్పటికప్పుడే అలా పెట్టేస్తున్నారు అన్నమాట.
అసలు నాకు చాలా వింతగా అనిపించింది. ఇవన్నీ అన్నీ నీకు తెలీదా అంటే తెలుసు, బట్ నేను చాలా మిస్ అయ్యాను కొన్ని రోజుల నుంచి. బట్ అందరికీ తెలుసు ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్తో ఆఫీస్లో మిస్ అవుతున్నారు. బట్ ఇంటితోనే ఉండి ఇంటిలోనే ఉండి మనం చాలా నేచర్ని మిస్ అయిపోతున్నాం అన్నమాట. చూడండి, ఫుల్ వాటర్ ఉంది, కెనాల్ చాలా దూరం ఉందన్నమాట. అటు ఇటు రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు నిజంగా ఎక్కడెక్కడికో స్టూడియోలకు వెళ్ళి ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు, కానీ ఇక్కడ తీసుకుంటే ఉంటుంది అసలు అదృష్టం మనకి ఉన్నదంటే ఈస్ట్ గోదావరి వాళ్ళకే చెప్పుకోవాలన్నమాట. ఎంత అందమైన ప్లేసెస్ ఇవి. ఇంకా కోనసీమ రావులపాలెం రోడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. అసలు లాంగ్ టైం కదా, నేను నాకు చాలా ఆఫ్టర్ 2 ఇయర్స్ నేను జర్నీ ఇదే ఫస్ట్ చేస్తున్నా. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ క్యాజువల్గా వెళ్తూ ఉన్నాను ఇప్పుడు జర్నీ. నాకు ఇలా గ్రీనరీ ఎంత మిస్ అయ్యానా అనేసి. అవన్నీ పిచ్చి మొక్కలే, కానీ ఎంత బాగున్నాయి. ప్రతి కాలువ వాటర్తో ఫుల్గా ఉంది. అసలు గోదావరి కూడా ఫుల్గా ఉందంట. రేవు దాటడం ఇప్పుడు కష్టమని చెప్తున్నారు. పంటలు కూడా నడవట్లేదన్నమాట. బస్సెస్ ఇలా నడుస్తున్నాయి, కానీ బస్సు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కండక్టర్కి ప్రయాణికులకి. అది లేడీస్తోనే ఉంటాయన్నమాట. ఎంత ఫన్నీగా ఉంటాయంటే వీళ్ళేమో మేము ఇవ్వమంటారు డబ్బులు, 5 రూపాయలకి 2 రూపాయలకి వాళ్ళు అంటారు. ఆర్టీసీ అసలే లాస్లా ఉంది, కరెక్ట్గా ఇవ్వాలంటారు. నిజంగా ఆర్టీసీ ఛార్జెస్ ఇంకా పెంచలేదు, ఆటోస్ అయితే బాగా పెరిగిపోయాయి. ఇది ద్రాక్షారామం వచ్చేస్తాం అక్కడ జంక్షన్ అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడి నుంచి ఇంకా గ్రీనరీ చాలా బాగుంది. ద్రాక్షారామ బస్టాప్ ఇక్కడ కూడా నీట్నెస్ తక్కువే ఉంది, బట్ అక్కడైతే 5 రూపీస్కి మీరు ఎక్కడికన్నా వెళ్ళచ్చు. నియర్ బ్యానర్ రాసి పెట్టుందన్నమాట, అది నేను షూట్ చేయలేదు, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈరోజు మనీకి వాల్యూ లేదు, ఆర్టీసీని మనం ఇట్లే చేసుకుందాం, ఆర్టీసీని బతికిద్దాం. అందరూ కరోనా టైంలో జనాలు అందరూ బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు కదా, అది కూడా సెల్ఫ్ ప్రొటెక్షనే, చూసుకోండి. ఇక్కడ చూసారా చిన్న కాలువ, బ్రిడ్జి ఎంత బాగుందో. ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే నాకు ఈ షూట్ అసలు ఈ లొకేషన్ అబ్బా ఎంత అందంగా ఉందో అసలు చూడండి. నేను మొత్తం స్కై వ్యూ తీసాను అన్నమాట. నేను అసలు మీకు చాలా డిస్టర్బ్ అవ్వకుండా నేను ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ వ్యూ తీసానో చూడండి. అసలు మొత్తం చెట్లంతా కనబడుతున్నాయి. నేను తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాను, అందరూ నన్ను చూస్తూ ఉన్నారనుకున్నా. బట్ నా ఇష్టంతో నేను అందరూ నన్ను చూస్తున్నారు. నేను చాలా కొంచెం షై ఫీల్ అయ్యాను వీడియో తీయడానికి, ఎందుకంటే ఎవరూ తీయరు. బట్ నాకు ఇది నచ్చింది. అందుకు నేను చాలా లొకేషన్స్కి వెళ్ళాం, కానీ ఎప్పుడు కాంక్రీట్ జంగల్లో ఉండి ఇలాంటి ప్లేసెస్ని మిస్ అవుతుంటే అసలు నాకు ఇది ఒక మెమొరీ. మీరు ఎవరు చూసినా చూడకపోయినా నాకు ఇది ఒక మెమొరీలాగా నేను దాచిపెట్టుకుంటాను. చూడండి, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఎక్కడ చుట్టిన అరటి చెట్లు, ఏ మొక్క, ప్రతి ఇంటి ముందు పూల మొక్కలే. మీకు ఈసారి నేను ఒక 3-4 డేస్ ఇలాంటి వ్లాగ్సే పెడతానమాట. నేను చాలా క్యాప్చర్ చేశాను అవన్నీ. ఇది నేను వెళ్ళిన రోజు, ఇది ఎడిటింగ్ కొద్దిగా కష్టమైంది అంత చూడడం. నాకు వరి పొలాలు చూడండి ఎంత బాగుందో. ఇంకా కోటిపల్లి వెళ్ళే రోడ్డు ఉంటుంది ద్రాక్షారామం నుంచి, అది ఇంకా చాలా బాగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇది మొత్తం ఈ రోడ్డు ఒకటి చాలన్నమాట. అక్కడ చిన్న చిన్న స్వీట్ షాపులు ఉంటాయి, చిన్న చిన్న పూల కొట్లు ఉంటాయి. ఏంటి పువ్వులు ఇంత ఈజీగా అమ్మేస్తారా, స్వీట్లు ఇంత ఈజీగా అమ్మేస్తారా అనిపిస్తుంది. కాజాలు ఎంత ఈజీగా చేస్తా తెలుసా పల్లెటూరులో, అది ఎంత బాగుంటుందో. ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ద్రాక్షారామ కోనేరు నాకు ఎంతగా చాలా ఇష్టం. బస్సులోని చూస్తూ ఉంటే నాకు చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఫుల్గా. మీకోసం చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్.